ఫార్మాసిటీ రద్దు చేస్తే భూములు తిరిగి వెనక్కి ఇస్తామని గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరెడ్డి హామీ ఇచ్చారని, భూములు రైతులకు వెనక్కి ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ శాసనసభ్యుడు కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ అభివృద్ది కోసం ఓ రోజు 50,000 కోట్లు, మరో రోజు 70,000 కోట్లు, ఇప్పుడు 150,000 కోట్లు అంటున్నారని, 16,000 కోట్లతో మేము ప్రతిపాదించిన ప్రాజెక్టు 150,000 కోట్లు ఎందుకు అవుతోందని కేటీఆర్ అడిగారు. రైతుల అభిప్రాయాల మేరకే ఫార్మాసిటీ విషయమై గతంలో చెప్పామన్న మంత్రి శ్రీధర్బాబు మూసీ అభివృద్ది ప్రాజెక్టుపై డీపీఆర్ తయారీ కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు. నేను శ్రీధర్బాబు గారిని స్ట్రైట్ గా అడిగేది ఏమంటే, మీ పార్టీ అందరూ కూడా స్పష్టంగా చెప్పింది ఏమంటే, ఆ ప్రాంత రైతులకి మీ భూములు ఫార్మాసిటీ రద్దు చేసి మీకు తిరిగి వెనక్కి ఇస్తాము అని చెప్పారు. ఆ భూములు వెనక్కి ఇస్తున్నారా లేదా అనే మాట స్పష్టంగా శ్రీధర్బాబు గారు చెప్పాలనేది మొదటి ప్రశ్న సార్. ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్టయితే ఎప్పటి లోపల ఇస్తారు, ఇది కూడా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, అధ్యక్ష, మూసీ రిజ్యువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. ఒకరోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒక్కటే శ్రీధర్బాబు గారి నుంచి క్లారిఫికేషన్, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను, డీపీఆర్ కూడా తయారైంది, మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ వారేయలేదు కేంద్ర ప్రభుత్వానికి, డీపీఆర్ కూడా ఉంది అన్నారు. డీపీఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ఆ ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు, ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది. ఫార్మాసిటీకి సంబంధించి, ముచ్చర్లకు సంబంధించి భూముల విషయంలో ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు భూముల వెనుకకు ఇస్తా ఉన్నారా లేదా అని, రైతు సోదరులకు సంబంధించి అక్కడ అభిప్రాయ సేకరణ, ఆ రోజు ఉన్న పరిస్థితుల మేరకు, ఆ రోజున్న రైతుల ఆవేదనను ఆనాటి ఉన్న ప్రభుత్వం ముందర తీసుకొచ్చాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఎందుకు అడిగారు, ఇక్కడ మాకు పొల్యూషన్, కాలుష్యం పరంగా ఉన్న పరిశ్రమలు వద్దు, దానికి సంబంధించి కూడా నాన్ పొల్యూటింగ్ ఫార్మా యాక్టివిటీస్ తీసుకుంటే అభ్యంతరం లేదని ఒక ప్రస్తావన ప్రజాభిప్రాయంలో తెలియటంతో ఈరోజు ఇప్పటి వరకు ఆ ప్రస్తావనకు సంబంధించి, ఇంకా రైతులకు సంబంధించిన ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మూసీ రిజర్వేషన్ గురించి డీపీఆర్ ప్రిపేర్ చేసుకొని, డీపీఆర్కు సంబంధించి ఈరోజు కన్సల్టెన్సీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భంలో ఒక సభ్యులు లేచి 150,000 కోట్లు అంటారు. మీరు 70,000 కోట్లని మీరంటా ఉన్నారు, ఇంకోరు 65,000 కోట్లని ఇంకోరు అంటా ఉన్నారు. అసలు పూర్తి స్థాయిలో డీపీఆర్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాల కాలయంలో ఈరోజు మొత్తం 150,000 కోట్ల రూపాయల వరకు అంచనాలు వేస్తా ఉన్నామని ఈరోజు బ్రాడ్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని తీసుకొని దీన్ని ముందుకు పెట్టి ఇప్పటి వరకు మూసీ కింద, నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, హైదరాబాదు అర్బన్ అగ్లోమరేషన్ కింద చాలా ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మూసీ ఫ్రంట్ కింద ప్రణాళిక కోసం అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మూసీ క్రింద ఇంకా 39 ఎస్టీపీలు, 700 ఎమ్మెల్డీలు ఓఆర్ఆర్ చుట్టూ ఎస్టీపీల నిర్మాణం తప్పకుండా చేపడతాం. ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి 700 కోట్లు ఈ సంవత్సరం HMDAలో కేటాయింపు చేయడం జరిగింది.